అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని
సో ఈరోజు మనము ఇక్కడ దూల్పేట్ ప్రాంతంలో బంగారి ముత్యాలమ్మ ఆలయము ఎంతో సుందరంగా ఉంది. అమ్మవారి యొక్క ఆలయం చాలా ప్రాచీనత ఉన్నటువంటి ఆలయం ఇది. సో ఇక్కడ పంతులు గారితో మాట్లాడి ఆలయం యొక్క విశిష్టతను, ఆలయం ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, సో ఏమేం కార్యక్రమాలు చేస్తారని ఒకసారి పంతులు గారి మాటలను వినడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు బంగారి ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉన్నాము. సో అమ్మవారిని ఇక్కడ మీరు దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ పంతులు గారు ఉన్నారు, పంతులు గారితో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి పంతులు గారు. ఈ బంగారు ముత్యాలమ్మ టెంపుల్ 160 సంవత్సరాల నుంచి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ గుడి కట్టి రిసెప్షన్ జరిగింది, 3 సంవత్సరాలు అయింది. బోనాల పండగ, దసరా, వార్షికోత్సవము, శ్రావణ మాసం పూజలు, ఉగాది ఫెస్టివల్స్ అన్నీ జరుగుతాయి. అన్నీ కూడా ఆడవాళ్ళకి. శ్రావణ మాసంలో కుంకుమార్చన అది ఉంటుంది. దసరా 9 రోజులు కూడా పూజలు జరుగుతాయి, గణేష నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారు 160 ఏళ్ళ నుంచి ఇక్కడ కొలువై ఉన్నారు. మంచి శక్తి అమ్మవారు, మనసులో ఏదనుకుంటే అది పని జరుగుతుంది. అమ్మవారు అందరికీ కొంగు బంగారంగా నిలిచి భక్తులందరికీ కూడా చక్కగా ఆశీర్వదిస్తూ సర్వ సౌభాగ్యాలు ఇస్తూ అమ్మవారి యొక్క పూజలు అందుకుంటూ, భక్తులు పూజలు అందుకుంటూ సంతోషంగా ఆవిడ భక్తులందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ పాత అమ్మవారు ఉన్న విగ్రహం జలమయం చేశారు, ఇది కొత్త అమ్మవారిని పెట్టారు. ఇది శ్రీచక్రం అది ఉంటుంది అమ్మవారికి. అన్నీ కూడా మంచిగా శాశ్వతంగా అన్ని పూజలు బాగా జరుగుతాయి. అమ్మవారు అందరికీ కూడా చల్లగా చూసే చల్లని తల్లి ఇవిడ బంగారు ముత్యాలమ్మ అని చెప్పి శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ ఒక ఆశీర్వాదం అందరికీ కూడా. మనసులో ఏదనుకుంటే ఆ పని తప్పకుండా జరుగుతుంది. వీళ్ళు శ్రావణ మాసం అని చెప్పి వీళ్ళకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మనకి 5th నుంచి అది వీళ్ళకి ఒకటే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ పూజలు అమ్మవారికి సమర్పించుకుంటారు, వడి బియ్యం అవన్నీ పోసి భజన కార్యక్రమం పెట్టుకుంటారు అన్నమాట.